వెల్కమ్ బ్యాక్. మొత్తం స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు రామకోటయ్య గారు ఉన్నారు, అట్లనే నంద్యాల నుంచి ప్రభుత్వ విప్పు కూన రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, కొద్దిసేపట్లో వైసీపీ నాయకులు మాజీ మంత్రి ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, నంద్యాల ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా నంద్యాల వైపే చూస్తూ ఉన్నారు, నాయకులందరూ కూడా నంద్యాల నామస్మరణ చేస్తున్నారు, గుండెల్లో నంద్యాల ఉందంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఎన్నికల ప్రచారాన్ని. ఇప్పటికే అధికార పార్టీ ఇంకా ప్రభుత్వం కలిసి నంద్యాలను అసలు ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తామని వాళ్ళు వెళ్తా ఉన్నారు, రకరకాల హామీలు. భవిష్యత్తులో పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాలుగా చేసే ప్రపోజల్ నేను తీసుకొస్తాను అధికారంలోకి రాగానే నంద్యాలని జిల్లా చేస్తానని జగన్ గారు హామీ ఇచ్చారు. అసలు అప్పటిదాకెందుకు నంద్యాలకి ఏం కావాలన్నా ఇప్పుడే మేము చేసేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 2019 ఎన్నికలకి దీన్ని ఒక రిహార్సల్గా చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రెండు పార్టీలు కూడా దీనికి ఒక పూర్వరంగం ఉన్నది. 2014 ఎన్నికల తర్వాత విభజన తర్వాత విభజన అంశాలు ఏవైతే చట్టంలో ఉన్నాయో వాటిని అమలు చేసినటువంటి తీరుతెన్నులు, వాటి వల్ల జరిగినటువంటి ప్రయోజనం ఏంటి, మేలేంటి, కీడేంటి అనేటువంటిది ప్రజలు తర్జన భర్జన చేసుకుంటున్నారు. రెండవది ఫిరాయింపు అంశం. ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి 21 మంది 22 అధికార పార్టీలకి ఫిరాయించడం, అభివృద్ధి నినాదంగా ముసుగేసుకొని ఫిరాయింపులు చేయడం, దాంతో ఫిరాయింపు నిరోధక చట్టం నవ్వులపాలైంది. ఆ చట్టానికి లోబడి రాజీనామా చేసి పార్టీలు మారేది కాకుండా ప్రజాప్రతినిధులు వాటిని తృణీకార భావంతో చూడడం అనేటువంటిది ఒక మేరకి తెలంగాణలో జరిగింది. మంత్రులుగా కూడా దాంట్లో చేరారు, అక్కడ కూడా అదే జరిగింది. దానిపైన కూడా ప్రజలు తర్జన భర్జనలు పడుతున్నారు. అందువల్ల విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల అమలు, వాటి తీరుతెన్నులపైన చర్చ జరుగుతున్నది, ఫిరాయింపులపైన చర్చ జరుగుతున్నది. మరీ ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలపైన ఈరోజు అభివృద్ధి నిరోధక అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో, ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర అనేక అంశాలు కూడా ఇవాళ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో వర్షాలు చాలా తక్కువ, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి నంద్యాల ప్రాంతం అన్ని వైపుల నుంచి నీళ్లు వచ్చేటువంటి ప్రాంతం, ఒకవైపున కేసీ కెనాల్, తెలుగు గంగ, ఇవన్నీ కూడా ఎస్ఆర్బిసి. 2 సంవత్సరాలుగా కరువు ఉండడంతో కొంత ఇబ్బంది పడ్డారు వేరే చోట్ల, కానీ మొదటి భాగంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు శ్రీశైలం నుంచి నీరు వదిలితే ముందు నంద్యాల ప్రాంతానికే వెళతాయి. అందువల్ల ఇక్కడ కూడా ఆ సమస్య కొంత ఉన్నటువంటి మాట వాస్తవం. వీటన్నింటి పూర్వరంగంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ప్రజలు ఈ అన్ని అంశాలను ఆలోచించే తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తను చేస్తున్నటువంటి పనులు లేవా అంటే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వీటన్నింటిని, అలాగే ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా అంతో ఎంతో జరుగుతున్నటువంటి మొదటి భాగంలోనే ఉన్నాయి. గాలేరాణి గారు తీసుకోండి, ఈ ప్రాంతం దాటిన తర్వాత ప్రారంభమయ్యే ప్రాజెక్ట్ అది. కానీ కడప జిల్లాలో 2వ దశ నిర్మాణానికి సంబంధించి అసలు పనులే చేపట్టలేదు. ఇవాళ హంద్రి నివా పనులు తీసుకోండి, కర్నూలు జిల్లాలో పూర్తిగా అయిపోయి అనంతపూర్ జిల్లాలో ప్రథమ భాగంలో నడుస్తున్నాయి, అవి చిత్తూరు వరకు వెళ్ళాలి. ఎస్ఆర్బిసి తీసుకుంటే పూర్తిగా 90% కర్నూలు జిల్లాకు సంబంధించింది ఆ ప్రాజెక్టు, కొద్ది భాగం జమలమడుగు ప్రాంతానికి. తెలుగుగంగ తీసుకుంటే ఎప్పుడో పూర్తయింది, నీళ్లు కూడా వెలుగొండ ద్వారా నీళ్లు ఇస్తున్నారు. ఇప్పుడు నీళ్లు విడుదల చేయాల్సినటువంటి సమస్య అది శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప అక్కడ నీరే ఎక్కనటువంటి పరిస్థితి, నీళ్లు పూర్తిగా రిజర్వాయర్ నిండితే తప్ప పోనటువంటి, ఇలాంటి సమస్యలన్నీ కూడా నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఇంత ఆలోచన చేస్తారా? రాయలసీమకి ఏం జరుగుతుంది, నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఫిరాయింపులు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఇవన్నీ కూడా నంద్యాల వస్తాయి, లేదా నంద్యాల లోకలైజ్ అయిపోయింది అక్కడ ఎన్నిక, క్యాండిడేట్లు కూడా ఇద్దరు కూడా లోకల్ గా రివర్స్ అయ్యారు క్యాండిడేట్లు, లాస్ట్ టైం క్యాండిడేట్లు చేస్తారు. నంద్యాల ప్రజలు ఆలోచిస్తారా లేదా అనేటువంటిది మనం వేచి చూడాలి. కానీ
ఇతర శక్తులు రాజకీయంగా అప్రమత్తంగా ఉన్నటువంటి శక్తులు ఇవాళ అక్కడికి వెళ్ళి సమావేశాలు పెడుతున్నారు, చర్చనీయాంశాలు చేస్తున్నారు. వీటిని వాటి యొక్క ప్రభావం ఉండదా అంటే తప్పనిసరిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం సానుకూలంగా ఏదైనా చర్యలు చేస్తుంటే దాని ప్రభావం కూడా ఉంటుంది. రెండవది, మీరు అన్నట్టు జిల్లాల పునర్విభజన అనేటువంటిది, ఒకవైపున ఇక్కడ 10 జిల్లాలను 31 జిల్లాలు చేశారు, అతిగానే వెళ్ళారు, కొద్దిగా అనవసరంగా ఎక్కువగా చేశారు తెలంగాణ జిల్లాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి జిల్లాలని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కాలం నుంచి కూడా ఇది నినాదమే. ఇవాళ గుంతకల్ను జిల్లా చేయాలని, నంద్యాలను జిల్లా చేయాలని, బాలాజీ జిల్లా చేసి రాజంపేట ప్రాంతాలన్నింటినీ, కోడూరు ప్రాంతాలని బాలాజీలో జిల్లాలో చేసి అటు చిత్తూరు జిల్లా వేరుగా ఉండాలని, ఇలాంటి జిల్లాల పునర్విభజన ఉమ్మడి రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా ఉన్నది. కానీ అది ఎప్పుడూ వాయిదా పడుతూనే ఉన్నది. ఈరోజు విభజన తర్వాత కూడా 3 ఏళ్ళు అయిపోయినా ఎందుకు దీన్ని పట్టించుకోలేదు అనేటువంటిది ఉన్నది. జిల్లా కేంద్రం అయితే ఏదో అభివృద్ధి వచ్చేస్తుంది అన్నట్టుగా ఆ నినాదాన్ని ఈరోజు ఒక విధంగా ప్రజలు ఆలోచిస్తారు. కానీ అదే ప్రధానమైనటువంటి ప్రజల కొలబద్దగా మారుతుందని నేను అనుకోవడం లేదు. మీరు అన్నట్టు ప్రజలు నిత్యావసరాలు, నిత్యం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఏంటి అనేటువంటిది నేను ప్రాయింపు ఎందుకన్నానంటే, ఇవాళ గెలిచినటువంటి ఎంపీ ఫిరాయించాడు నంద్యాల కేంద్రంగా ఉన్నటువంటి ఆయన, అలాగే ఎమ్మెల్యేను ఫిరాయించాడు. రెండవది, వాళ్ళ అభివృద్ధి పేరుపోతే ఇటువైపు ఫిరాయించినటువంటి వాళ్ళు ఏంటంటే పదవి రాలేదు కాబట్టి ఫిరాయించడం దొందు దొందే. ఆ విషయంలో ఏమీ పెద్ద తేడా ఏమీ నాకేం కనిపించడం లేదు. అందువల్ల వీటన్నింటినీ ఆలోచించాలంటే ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, డెఫినెట్ గా మీరు అన్నట్టుగా లోకలైజ్ ఎలక్షన్ అయినా కూడా అన్ని విషయాలు కూడా పరిగణలో తీసుకోవచ్చు అనుకుంటున్నారు. రవికుమార్ గారు మాట్లాడతారు. కొన రవికుమార్ గారు, నా గుండెల్లో నంద్యాల ఉంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ప్రారంభించారు ఎన్నికల ప్రచారమైన, మళ్ళీ ఇంకోసారి చెప్పారు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం. చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా నేను అబద్ధాలు మోసాలు చేయలేను, ఒకవేళ నేను కనుక అబద్ధాలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చుంటే నేనే సీఎం అయి ఉండేవాడిని అప్పుడు, కాబట్టి అప్పుడు చెప్పలేదంటూ నేను మళ్ళీ ఆయన వ్యాఖ్య చేశారు. ఎట్లా అధర్మం ధర్మానికి మధ్య యుద్ధం అని వివరిస్తున్నారు ఆయన? రవికుమార్ గారు, ఇలా జగన్మోహన్ రెడ్డి ముందుగా మీరు చెప్పారు నా గుండెల్లో ఉందని. ఆయన గుండెల్లో పెట్టుకునేది ఏంటంటే నంద్యాల ప్రజల గుండెల్లో మంటలు ఎలా రేపాలా అనేటటువంటి ఆలోచనతో ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు అనేది ఆయన మన నంద్యాలు వచ్చి ఆయన చేసినటువంటి ప్రసంగమే దానికి రుజువు చేస్తుంది. దీనికి నంద్యాల ప్రజలే దానికి తాకాను, ఇక్కడ మాట్లాడినటువంటి తీరు కానీ నంద్యాల ప్రజలు ఆ రోజు దాన్ని విన్నటువంటి ప్రజలే దానికి సాక్షాత్కారం. దానికి పెద్దగా ఎవరు చెప్పాల్సిన పని లేదు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక ఎన్నికల మేనిఫెస్టో 2019 తీసుకొచ్చి, నేను ఈరోజు ఆయన నంద్యాల ఎన్నిక గెలిచిన అతను ఓడినా ఇక్కడేమి ఆయన జిల్లాలు చేయలేడు, లేకపోతే ఆయన ఏదో చేసేటటువంటి కార్యక్రమాలు ఆయన చేసే పరిస్థితి కాదు. 2019 చెప్పాల్సినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అని 2019 కాకుండా ఆయన ఏదో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది, ఈరోజు ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు జిల్లాలు పునర్విభజన జరగాలని. ఇంకా మనకి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇంకా మనకి పూర్తిగా విధుల్లో కానీ నిధుల్లో కానీ ఇంకా సంస్థలు కానీ ఇంకా అధికారులు విభజన కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా పూర్తిగా జరగలేదు. ఇటువంటి సందర్భంలో ఇంకా మనం జిల్లాల విభజన అనేటటువంటిది ప్రక్రియ ఇంకా ఆలోచన చేయడానికి కొంత సమయం పట్టేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈరోజు ఇక్కడ నేను నంద్యాలలో మేము గమనించినటువంటిది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. రాయలసీమకి ఒక విరుద్ధమైనటువంటి ప్రాంతం నంద్యాల. ఇది ఒక కోనసీమగా తలపిస్తా ఉంది. ఎందుకంటే కేసీ కెనాల్ ఉంది, తెలుగు గంగ ఉంది, అట్లానే ఎస్ఆర్బిసి పైనుంచి పోయినా కొంత పార్ట్ కలుస్తుంది. ఇదంతా అగ్రికల్చర్ గా చాలా పొటెన్షియాలిటీ ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎవరు ప్రజలు ఫ్రాక్షన్ మనస్తత్వం గల లీడర్లు గాని నాయకులు గాని ఆ పార్టీలు గాని పెద్దగా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడడం లేదు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఈ వాతావరణాన్ని కలుషితం చేయాలి, ఈ ప్రజలను గుండెల్లో కూడా మంటలు రేకెత్తించాలి, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం కానీ ఆయన చేసే మాటలు కానీ ఆ రోజు ఇక్కడ శిల్పా చక్రపాల్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తులు పార్టీలు ఫిరాయింపులు ఇది దేశంలోనే ఇది అన్ని దగ్గర కూడా ఉన్నాయి. మొన్న మనం చూసుకుంటే ఈరోజు బీహార్ ఉంది, ఆ రోజు ఎన్నికల ముందు 2 పార్టీలు కలిసి వెళ్ళాయి,
అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల దృష్ట్యా, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పార్టీలే మళ్ళీ రవికుమార్ గారు సరే మనకంటే వరస్ట్ సిచ్యువేషన్ ని మనం పోల్చుకొని మనం బాగున్నామని అనుకోవద్దు. ఫిరాయింపుల విషయంలో ఫలానా చోట జరిగింది అని చెప్పి నేను ఫిరాయింపుల్ని ప్రోత్సాహం, అది ఫిరాయింపులు అనేది కరెక్ట్ అని కాదండి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఉన్న నాయకత్వం, ఆ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం, అక్కడ ఆ పార్టీలో నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా వాటిపైన ఆధారపడతాయండి. ఒక వ్యక్తి కానీ లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా ఫిరాయింపు రాజకీయాలు కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, ఇటువంటి అంశాలు ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? మీరు తిరుగుతున్నారు కదా నంద్యాలలో, కేవలం లోకల్ ఉందా? నంద్యాలలో ఇవేమి అంత పెద్దగా ప్రభావితం చూపించే పరిస్థితి అయితే ఏం లేదండి. ఇక్కడ ఓన్లీ నంద్యాల అభివృద్ధి. గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి, రాబోయే 30 సంవత్సరాల్లో కూడా ఈ నంద్యాలకి ఏ నాయకుడు మళ్ళీ చేయలేనటువంటి అభివృద్ధి ఈరోజు ఇక్కడ జరుగుతా ఉంది. దాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈ అంశం పైన రేపు రాబోయే ఎన్నికలకు, రేపు 23వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీకి ఘన విజయం, ఇక్కడ అభ్యర్థికి ఘన విజయం ఇస్తారంటే ఎటువంటి రవికుమార్ గారు ఒక నిమిషం అభివృద్ధిని కోరుకుంటున్నారు. పచ్చటి నంద్యాల, నిజంగా నంద్యాల నేను కూడా పనిచేశాను అక్కడ చాలా కాలం పాటు. నంద్యాల పచ్చటి నంద్యాల చిచ్చు పెట్టడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఫ్యాక్షన్ ఎందుకంటే నంద్యాల అసెంబ్లీలో మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ లేవు. సో పక్క ఆలగడ్డ బనగానపల్లి ఆ పాండ్యం కాన్స్టిట్యూన్సీ లో ఉంది, కానీ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి నుంచి కూడా కొద్ది ఫ్యాక్షన్ దూరం ఉంది. కొంచెము రిచ్ ఏరియా, కొంచెము చుట్టుపక్కల గ్రామాలు. చిచ్చు పెడతానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. నంద్యాల చిచ్చు కాదు, మంట తెలుగుదేశం నాయకుల్లో మొదలైంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మా సమస్యల గురించి గట్టిగా ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి. తెలుగుదేశం ప్రభుత్వం ఏమో జరిగిన వైఫల్యాల్ని, జరిగిన తప్పుల్ని, జరిగిన మోసాల్ని కప్పిపుచ్చి తీపి మాటలతో ఏదో డబ్బులతోనూ లేకపోతే అధికార బలంతోనూ గెలవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము అక్కడ వాస్తవ పరిస్థితులు బయట తీసుకెళ్లాం. మీరు ఏదో ఒక చిన్న కామెంట్ని తీసుకుని 4 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారే, దాంతోపాటు జాతీయ జెండా సాక్షిగా కర్నూలు జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు 15 రోజున మనకు పర్వదినం, మనకి హిందువులు మతాలకు అతీతంగా ఇది పర్వదినం, భారతీయులందరూ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా వాసులకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే, ఇవ్వండి మీరు 28 చెప్పారు, 28లో 22 కంప్లీట్ చేశాము, 4 తర్వాత చేస్తాము, ఛాలెంజ్ రండి అని చెప్పేసి మాట్లాడటానికి దమ్ము లేదు. మేము మీరు 600 హామీలు ఇచ్చారు ఎన్నికల్లో, సో దాని గురించి మేము పూర్తిగా ఒక్కటన్నా తీసుకుని ఇదిగోండి మేము ఈ స్పిరిట్తో ఈ తృప్తి ఈ దీంతో ఇచ్చాము మేము ఎన్నికల హామీలో, ఇది పూర్తి చేశాము అని చెప్పేసి చెప్పే దమ్ము లేదు. లేకుండా ఏదో ఒక వాక్యాన్ని ఎప్పుడు వస్తుందండి కోపం, బాధపడితే, ప్రజలు పడుతున్న బాధల్ని ఫీల్ అయితే అటువంటి కోపం వస్తుంది. మీరు ఫీల్ కారు కదా, మీకు ప్రజలు మీరు ఇచ్చిన హామీల మూలంగా ప్రజలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పారు నంద్యాల కోనసీమ అని చెప్పేసి, అక్కడ రైతులు పడే ఇబ్బందుల గురించి నేను మొన్న ఒకళ్ళ ఇంట్లో ఉన్నా, నేను వారు ఎవరు కూడా నాకు తెలియదు, నేను ఎవరో తీసుకెళ్ళాను. ఈ రోజు చెప్తున్నా అక్కడ మినువులు 3,800 4,200 కంటే ఎక్కువ కొనేవాళ్ళు లేడంట అక్కడ. మా ఇంట్లో ఉన్నాయండి బస్తాలు, అమ్మాలంటేనేమో నష్టపోతున్నాం అని చెప్పేసి భయం కొనివాడని చెప్పేసి ఆయన పడే బాధ. ఆయన రాజకీయ నాయకులు కదా, నన్ను ఏదో ఒక ఫ్రెండ్ హోటల్ లేక వాళ్ళ ఇంట్లో పెట్టాడు. సో వాళ్ళు పడే బాధ గురించి ఆలోచించండి. మీరు అభివృద్ధి అంటున్నారు, 1,200 కోట్లు ఇచ్చారు, సంతోషం, ఆహ్వానిస్తారు. ఒక నేను మాట్లాడలా, రవికుమార్ గారు కూడా అడుగుతున్నాను నేను, మీ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? రవి గారు మాట్లాడండి ఒక నిమిషం. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు చెప్పండి. కోన రవికుమార్ గారు కాన్స్టిట్యూషన్లే పోనీ, 21 మంది ఏదో మన భూమా నాగిరెడ్డి గారు అడిగారు, భూమా నాగిరెడ్డి 21 మంది ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కోసం వెళ్ళామని చెప్పేసి చెప్పారు. ఆ 21 మంది నియోజకవర్గాల్లో 21 x కనీసం 500 కోట్లు లేదు కనీసం 200 కోట్లు 4,000 కోట్లు ఖర్చు పెట్టారా మీరు? ఈ రోజు ఎన్నికల కోసం మీరు అప్పుడు హడావిడిగా జీవోలు చేసి
రోడ్డు మధ్యలో కట్ చేయదు, ఎన్నిక రేపో మాపో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నాలుగు మిషన్లు పెట్టి ఇల్లు ఇల్లు కూల్ చేస్తే షాపులు కూల్ చేస్తే అదే అభివృద్ధి అంటే? ప్రజలు అర్థం చేసుకురా, మీరు 2003లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఓటేస్తానికి ప్రజలు ఎవరు కూడా సుముఖంగా లేరు. 13 సంవత్సరాలు కూడా 2004లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మన కాంగ్రెస్ పార్టీ, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిమ్మల్ని నమ్మేది ఎవరండి? మీరేదో అభివృద్ధి చేస్తారని చెప్పి చెప్తారండి? మీరు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు అభివృద్ధి చేస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? ఇప్పుడు మేము అడిగేది ఎప్పుడైతే మేము అడిగేది సార్ చెప్పినట్టు కూడా ప్రత్యేకంగా చెప్పాడు అన్న, నువ్వు రాజీనామా చేసి విలువలు కాపాడితే మా పార్టీలోకి రా, లేకపోతే వద్దు అని చెప్పేసి నిర్ద్వందంగా ఖండించారు. అప్పుడు ఆయన రాజీనామా చేసి మా పార్టీలో చేరారు. మీరెందుకు చేస్తున్నారు? రాజ్యాంగం పట్ల గౌరవం బీహార్ లాగా చేశారు. మాకు అర్థం కావట్లేదు. మీరు ఈ 3 సంవత్సరాల్లో ఒక మీరు ఒకేసారి ఈ 3 సంవత్సరాలు 800 కోట్లు ఇచ్చారు. ఈ 3 సంవత్సరాలు 800 కోట్లు ఇచ్చారు. రవికుమార్ గారు, రవికుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. రామకోట గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకుని ఆయన మీ నియోజకవర్గం గురించి కూడా చెప్పారు. ఇతర 21 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుందని అడిగారు. మీరు మాట్లాడారు ఒకటి లాస్ట్ ఆఖరికి మన రుణ లోటు మన బడ్జెట్ లోటు ఏదైతే ఉందో నీ మాట ఎట్లా నమ్మాలి? పోలవరం డబ్బులు ఇస్తారంటారు, ఆఖరి 4000 కోట్లు చేశారు. పోలవరం ఎంతో తెలియదు, రాజధానికి ఎంత ఇస్తారో తెలియదు. ఏం తీసుకొస్తారు? రెవెన్యూ లోటు అంశం గురించి కూడా మాట్లాడదాం. రామకోట గారు, నంద్యాల కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయం ఇది అభివృద్ధి చుట్టూ తిరుగుతుందని ప్రభుత్వం చెప్తా ఉంది. కొత్త హామీలు ఇవన్నీ కూడా ఇతర చోట్ల ఎక్కడా లేకుండా కేవలం ఎన్నికలు ఏకగ్రీవం కనుక అయి ఉంటే ఈ మంత్రులందరూ వచ్చేవాళ్ళ, ఈ సీఎం గారు వచ్చేవాళ్ళ, ఈ అభివృద్ధి జరిగి ఉండేదా? మేము పోటీ పెట్టడం వల్లే కదా వీళ్ళందరూ వస్తుంది అనేటువంటి వ్యాఖ్య నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు నంద్యాల విషయంలో చూసేటప్పటికి ఇందాక గారు చెప్పినప్పుడు విధానంగా కానీ లేకపోతే మిగతా వాడు రవికుమార్ చెప్పిన విధంగా చూస్తే నంద్యాల పరిపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాల్లోకి వెళ్తుంది. సంతోషం ఏంటంటే ఉప ఎన్నిక రాబట్టి కాదు, నంద్యాలలో కానీ అంతకు ముందున్నటువంటి మన మామిడి పళ్ళు బంగేనపల్లి మామిడి పళ్ళు కానీ వీటికి సంబంధించిన విషయాల్లో ఎప్పటి నుంచో వాడు నంద్యాల రైతులు, నంద్యాల సీడ్స్, నంద్యాలకు సంబంధించినటువంటి విధానం చాలా అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉన్నటువంటి ప్రాంతం. అయితే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే సందర్భంగా అక్కడ డబ్బు కుమ్మరించారని చెప్పేసి చెబుతున్నారు. ఇది సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఉప ఎన్నిక వచ్చినప్పుడు గెలుచుకోవాలనే తాపత్రయంలో చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు, అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా చేశారు, చాలా మంది జరిగినటువంటి ఉప ఎన్నికలో ఆ పార్టీ వాళ్ళు గెలుచుకోవాలని చేసే కార్యక్రమం ఇది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం సంతోషం. దానికి 21 మంది ఎమ్మెల్యేలు దొంగ దగ్గర ఎంతెంత పెట్టారంటే రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంత, దానికి ఎంతెంత కేటాయించాలి, మంత్రిగా చేసిన మీకు అవగాహన లేదా రాజ మిత్రమా అవగాహన లేదా, ఏ దానికి ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తారో మీకు అవగాహన లేదా, ఊర్నే ఏదో క్వశ్చన్ వేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధానం కాకుండా ఒకసారి ఆలోచన చేయండి. ఉప ఎన్నిక జరిగేటప్పుడు దీనికి జరిగే లాభం జరుగుతుంది, దానికి సంబంధించిన విధానంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని వేరుగా మాట్లాడకండి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నిన్న శిల్ప చక్రపాణి రెడ్డి గారు మాట్లాడుతూ నేను బేషరతుగా రాజీనామా చేసి వచ్చాను అంటున్నారు. అయితే అంతకుముందు వారు మాట్లాడింది రాజశేఖర జగన్ గారి గురించి మాట్లాడిన కూడా బేషరతుగా రాజీనామా చేశారా? వారు జగన్ గారి గురించి చాలా విషయాలు మాట్లాడారు, అవన్నీ ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బేషరతు. అందుకని ఏంటంటే రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా పరుష పదజాలంతో కాకుండా చక్కగా ఉంటే ఏంటంటే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టే విధానం మంచిది కాదు. ఈ విధానంలో మాట్లాడుకోవడం బాధ కాదు. ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఒక విషయం చెబుతున్నాను, నిన్న అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు
నిన్నటి నుంచి చేస్తున్నారు ప్రచారం. అంతకుముందు ప్రచారంలో వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నటువంటి వాడిని మాట్లాడలేదు. కానీ ఈ విధంగా మాట్లాడటం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటాం, 420 అంటాం, లేకపోతే ఏమో నడు రోడ్డు మీద చంపేస్తారంటాం, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయం. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాతావరణం ప్రజల గుండెల్లో, ఇందాక రవికుమార్ చాలా క్లియర్ గా మాట్లాడారు, ప్రజల గుండెల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? నేను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తున్నా, ఈ విధంగా కనుక మీరు కనుక తీసుకెళ్తే కనుక ప్రజల యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. కారణం ఏంటంటే అది ఫ్రాక్షన్ కు దూరంగా ఉన్న ప్రాంతం అని మీరే చెబుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుతున్న విధానం చూస్తే ప్రజలు రాష్ట్రం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవసరం ఏముంది? ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. అక్కడ గెలుపు టీడీపీదా వైఎస్ఆర్సీపీదా అసలు మనం చెప్పలేము. ప్రజల మనోభావాలను అసలు మనం ఎక్కడ టచ్ చేయలేము. ఏం చేసినా కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు. బ్యాలెట్ బాక్స్ ఆల్రెడీ ఓటు ఏ రోజు అయితే మనిషి ఉన్నాడో ఆ రోజునే బ్యాలెట్ బాక్స్ ఫిల్ చేస్తారు. దయవుంచి అనవసరమైనటువంటి పదజాలాన్ని వాడకూడదు. చాలా బాగుంటుంది. రాజకీయ విలువలు చాలా ముఖ్యం అండి. సేవ చేద్దాం ఈ విధంగా మాట్లాడితే. రామకోటి గారు చాలా బాగా మాట్లాడారు. ఏమండి కంత్రి అన్నారు, 420 అన్నారు అని కదా మీరు బాధపడుతుంది. ఏ మీరు కూడా అసెంబ్లీలో కూర్చున్నారు కదా, మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కదా, అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు గురించి ఎప్పుడు ఆలోచించలేదా? అంతకుడు దొంగ దోపిడీ దాడు అంతం చేస్తాను, అంతం చేస్తాను. అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట. నా రోడ్డు మీద ఎక్కడ ఖండించరా మీరు? నేను కూడా చాలా మిమ్మల్ని ఫాలో చేస్తానే ఉన్నాను. ఎప్పుడు ఖండించరా మీరు? శాసనసభ పక్షంగా ఈ రోజు ఇందాక నేను చక్రపాణి గారి గురించి ఎందుకున్నానంటే బయట ఏమంటే రాజ్యాంగారు వదిలేటప్పుడు లేదు తీసుకునేటప్పుడు మీరు అమలు చేశారా? రాజీనామా తెలిసిన అంశమే. చక్రపాణి రెడ్డి గారు మాట్లాడారు, లేదు మీరు కూడా బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ గురించి మాట్లాడారు, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది. మీరు ఇద్దరు కలుసుకోరా? అది కాదు ఇక్కడ విషయం. చక్రపాణి రెడ్డి రాజీనామా చేసిన మాట రాజ్యాంగ పరంగా రాజీనామా చేశారు. రాజ్యాంగ విలువ